గజ్వేల్ వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక. ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాలీబాల్ అసోసియేషన్ కమిటీ యొక్క క్రియ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక వాలీబాల్ కోర్టులో ఎన్నుకున్నారు. గజ్వేల్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయ్, ఉపాధ్యక్షుడిగా రఘుపతి, ప్రధాన కార్యదర్శిగా భిక్షపతి మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్, సిద్ధులు, చంద్రం, రాజు, ప్రభు, స్వామి, బద్రి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ వాలీబాల్ అసోసియేషన్లో గత సంవత్సరం ఉన్న పాలసీ కార్యవర్గం రద్దయింది, నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షులుగా విజయ్ కుమారు, ప్రధాన కార్యదర్శిగా భిక్షపతి, వైస్ ప్రెసిడెంట్గా అండ్ ట్రెజరర్గా ఈ రకాల అన్ని పోస్టులకు ఎలక్షన్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి నుంచి వాలీబాల్ అసోసియేషన్లో ఈ కార్యవర్గమే పనిచేస్తున్నది. ఇంకా ముందు ముందు ఇట్లా టోర్నమెంట్లు నిర్వహించి క్రీడా భవిష్యత్తులో క్రీడాకారులను వెలికి తీసే ఉద్దేశంతో మరీ పటిష్టంగా ముందుకు తీసుకుపోయి గ్రౌండ్ను కానీ క్రీడాకారులని వృద్ధిలోకి తీసుకొస్తామని ఈ గ్రౌండ్ తరఫున సమావేశం. వాలీబాల్ అసోసియేషన్ మళ్ళీ ఎన్నుకోవడం ఎందుకు జరిగిందంటే చిన్న అవకతవకలు జరగడం జరిగింది. అవి అన్నీ సరి చేసుకోవడానికి మరొకసారి విజయ్ అన్నకు పట్టం కట్టడం జరిగింది. అది బాధ్యతగా నిర్వహిస్తూ మరికొంతమందిని వెలుగులోకి తీస్తారని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. అందుకే ఆయనకి బాధ్యతగా అప్పచెప్పడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అందరి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఎప్పటికప్పుడు విజయానికి అందుబాటులో ఉంటారు కాబట్టి విజయానికి అప్పచెప్పడం జరిగింది. ఎందుకని మా యొక్క ప్లేయర్స్ అందరూ నాకు అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.